మళ్ళీ 2024 గాని మళ్ళీ 2030 గాని కన్ఫర్మ్ గా జగన్ మోహన్ రెడ్డి గారు అవుతారు. దాంట్లో డౌట్ అక్కర్లా, ఏమీ అక్కర్లా. ఎందువల్ల అంటారు? ఎందువల్ల ఏముందండి, జనాలకి నేరుగా సంక్షేమ పథకాలు వెళ్ళిపోయి వాళ్ళ అకౌంట్ లో పడుతున్నాయి. ఎవరితో సంబంధం ఉందండి? ఒక ఎమ్మెల్యేతో సంబంధం ఉందా, ఒక కౌన్సిలర్తో సంబంధం ఉందా, ఒక చైర్మన్తో సంబంధం ఉందా? డైరెక్ట్గా ప్రజల వద్దకు పాలన. ఇవాళ డైరెక్ట్ సచివాలయాల వ్యవస్థ ఉంది, వాలంటరీ వ్యవస్థ ఉంది. రేపొద్దున దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి రేపొద్దున ఆర్బీకేలని ఇంకోటని రకరకాల కార్యక్రమాలు తీసుకొస్తున్నారు. ఇన్ని కార్యక్రమాల వల్ల జనాలకు లబ్ధి పొంది వేరే వాళ్ళకి ఓటేస్తారని ఎట్లా అనుకుంటామండి మనం? అంటే ఈ పథకాలు తీసుకుని పథకాలు ఇచ్చి జనాలను సోమరులు చేస్తున్నారు జగన్ అంటారు. నిజంగా సోమరులు అవుతారా? రేపొద్దున ఎంతకంటే ఎక్కువ పథకాలు ఇస్తామని చెప్పి ఇదే చంద్రబాబు నాయుడు, ఇదే లోకేష్, ఇదే పవన్ కళ్యాణ్ అంటే ఎంతకంటే ఎక్కువ సోమరిపోతులు చేస్తారు. వాళ్ళు రెడీగా ఉన్నారండి. మరి మాట అంటే కాదండి, దానికి ఒక అర్థం ఉండాలి. సోమరు చేస్తానని చెప్పడానికి ఎంతకంటే ఎక్కువ పథకాలు చేస్తా అంటారు. అంటే ఎంతకంటే ఎక్కువ సోమరు చేస్తానని అర్థమేగా. మాట్లాడే ముందు మా ఒకటికి 2 సార్లు ఆలోచించుకుని మాట్లాడితే బాగుంటుందని మా ఉద్దేశం. వారాహి త్వరలో మొదలవుతుందంట జనాల్లోకి. అదేంటంటే వారాహి అంటే ఏంటంటే అది పవన్ కళ్యాణ్ గారు రథయాత్ర. ఏమంటే మాకు తెలియదు నా వారాహి ఏంటో, దాని పేరేంటో ఎంతో మాకు తెలియదండి. మాకు తెలిసిందంతా నవరాత్రాలు, లేదంటే జనాలకి ఎట్లా పాలన వెళ్తుంది అలాంటిదే తెలుసు. కానీ వారాహీలు లేదంటే ఇంకోటి మాకు తెలియదు. నెక్స్ట్ సీఎం ఆయనంటగా పవన్ కళ్యాణ్ 2 సార్లు కాదండి, 22 సార్లు పోటీ చేసిన సార్ 1 సార్లు కూడా గెలవలేరండి ఆయన. ఎందువల్ల అంటే ఏంటంటే అసలు ఎక్కడ పోటీ చేస్తారు చెప్పమనండి. అసలు ఆయన పోటీ చేసి నియోజకవర్గం పేరు చెప్పమనండి. మనల్ని ఎవరు రాపోయిందంటారు? 10 సార్లు ఆయన మీటింగ్ పెట్టినప్పుడల్లా అంటే ఇంట్లో నుండి బయటకు వచ్చినప్పుడు అందరూ అట్లా ఉంటారు. రోడ్డు మీద వచ్చిన తర్వాత ఎవరు ఆపుతారు అప్పుడు తెలుస్తుందండి. ఇంట్లో నుండి బయటకు వస్తే ఎవరు ఆపుతారు? మన ఇంట్లో మన ఆపరు కదండి. రోడ్డు మీదకి వచ్చా అంటే తెలిసింది ఎవరు ఆపుతారు ఎవరు ఆపరు. రాబోయే 20 సంవత్సరాలు ప్రజానాయకుడు, ప్రజల నుంచి వచ్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా ఉంటారు. అయితే ఆయన ప్రజల్లోంచి వచ్చిన నాయకుడు కాబట్టి, ప్రజల సమస్యలు తెలుసుకున్న నాయకుడు కాబట్టి, సుదీర్ఘమైన పాదయాత్ర చేసి ఒక్కొక్క వర్గంలో, ఒక్కొక్క సమాజంలో, ఒక్కొక్క మతంలో ఎన్ని సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నింటినీ తన ఆలోచనలో ఉంచుకొని ప్రభుత్వంలోకి వచ్చిన మరుక్షణం ఏ వర్గానికి, ఏ సమాజానికి ఏ కార్యక్రమాలు చేస్తే వాళ్ళు అభివృద్ధి చెందుతారు అని నెమ్మదిగా 2 సంవత్సరాలు కరోనాలో పోయినా మిగిలిన 2 సంవత్సరాలే పరిపాలన చేసింది వాస్తవంగా. ఈ 2 సంవత్సరాల్లో ఆయన చేసిన క్రియలు ఒక విధంగా చెప్పాలంటే భారతదేశంలో ప్రతి రాష్ట్రానికి ఆదర్శవంతంగా ఉంటున్నాయి. ఇలాంటి క్రియలు, ఇలాంటి పనులు ప్రజలకు చేస్తున్నాడు కాబట్టే రాబోయే 20 సంవత్సరాలు జగనన్న గారే ముఖ్యమంత్రిగా ఉంటారు. ఇప్పుడు ఉన్నత వర్గాల్లో యాంటీ సమాజం అంటే జగన్మోహన్ రెడ్డికి యాంటీగా ఉన్న ప్రభుత్వం చేసిన ఈ టీడీపీ వారు కానీ, జనసేన వారు కానీ, ఇంకా పోతే కమ్యూనిస్ట్ పార్టీలు కానీ, వీళ్ళు ఇన్ని పథకాల వల్ల ప్రజలు సోమరిపోతులు అవుతున్నారు అని ఒక నానుడి ప్రజల్లోకి వెళ్ళాలని బాగా ఇష్టం ప్రయత్నం చేస్తున్నారు. మరి ఆ విధంగా చేసుకుంటే స్వతంత్రం వచ్చిన ఈ 70 సంవత్సరాల్లో ఈ అట్టడుగునున్న ప్రజల కొరకు అనేకమైన ప్రభుత్వాలు అనేకమైన పథకాలు ప్రవేశపెట్టి ఇందిరాగాంధీ చేసింది, రాజీవ్ గాంధీ చేశారు, అదేవిధంగా పి నరసింహారావు గారు, వాజ్పేయి గారు, ఇప్పుడు మనకున్న ముఖ్యమంత్రి మోడీ గారు కూడా మోడీ ప్రధానమంత్రి గారు కూడా ఈ రోజున ప్రజలకి అవసరాలు తగ్గట్టుగా అనేకమైన పథకాలు ప్రవేశపెడుతున్నారు. అంటే ప్రతి ప్రభుత్వం ప్రజలను సోమరిపోతులు చేస్తుందనా? ప్రజలకి కావాల్సింది ఏంటంటే దేశంలో వచ్చే ఆదాయం ఏదైతే ఉందో అది అట్టడుగునున్న ప్రజలు అభివృద్ధి చెందాలంటే ఆ ఆదాయాన్ని వీళ్ళకి పంచాలి. అసలు రాజ్యాంగం తెలియకుండా ఇలా ఎట్లా మారుతున్నారో నాకు అర్థం కావట్లా. ఒక వ్యక్తి ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే అతని మౌలిక సదుపాయాలు సమకూర్చాలి. మౌలిక సదుపాయాలు అంటే ఒక ఇల్లు ఉండాలి, ఒక స్కూల్ ఉండాలి, ఒక హాస్పిటల్ ఉండాలి. ఇవన్నీ సమకూరుస్తూ రాబోయే రోజుల్లో వచ్చే జనరేషన్, వచ్చే పిల్లలు అభివృద్ధి చెందాలి, ఆర్థిక స్వలంబన రావాలి అంటే ఈ పథకాలు ప్రవేశపెట్టాల్సిందే. దాన్ని కొంతమంది అపోజిషన్ వాళ్ళు రకరకాలుగా అనుకుంటారు. దాని గురించి మా ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. ప్రస్తుత సీఎం అంటే మనకు తెలిసిందే కదా, నెక్స్ట్ సీఎం గురించి మాట్లాడుతున్నారు. మరి ప్రస్తుత సీఎం విషయంలో రాష్ట్ర ప్రజలంతా చక్కటి సంతోషాలతో ఉన్నప్పుడు నెక్స్ట్ సీఎం ఎవరు అవుతారండి? జగన్మోహన్ రెడ్డి గారే కదా. అదేంటండి, రెండు కోళ్ళు పోరాడుతూ ఉన్నా, రెండు పొట్టేళ్ళు పోరాడుతాను, ఓడిపోయేది కూడా గెలవాలని ప్రయత్నిస్తుంది. అది ఓడిపోయిన తర్వాత కదా ఓడిపోయిన తెలుస్తుంది. అందుకనే ఈ పోటీలో ఓడిపోయేది కూడా నేనే 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 గెలుపంటది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసండి ఎవరు మంచి చేస్తున్నారు, ఎవరు తప్పు చేస్తున్నారు, ఎవరు నాటకాలు ఆడుతున్నారు, ఎవరు వెన్నుపోటుతో వచ్చారు. ఆ వెన్నుపోటుతో వచ్చినోడు చచ్చిపోయే టైం వస్తే మళ్ళీ ఆ పార్టీని ఎవరికి ఇవ్వాలి? రాష్ట్రంలో తీసుకొచ్చి రోడ్డు మీద ఎక్కించి కొడుకుని, ఆ పార్టీని కొడుకు కంటగడితే నందమూరి వంశం కాసు కూర్చుందని చెప్పేసి నీ కొడుకుకి ఏమీ లేకపోయినా, నోరు లేకపోయినా నీ కొడుకుని రోడ్డు మీద తీసుకొచ్చి మళ్ళీ నేను నందమూరి వంశంలో ఒక వ్యక్తిని ఇబ్బంది పెట్టి నీ పాదయాత్ర వల్ల రాష్ట్ర ప్రజలను ఇబ్బంది పెట్టి మళ్ళీ ఆ పార్టీని మామ దగ్గర నుంచి నువ్వు లాక్కుని నీ దగ్గర నుంచి నీ కొడుకు అప్పచెప్పడానికి నీ కొడుకుని రోడ్డు ఎక్కించావే. ఎందుకయ్యా? నీ గురించి రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైపోతుంది. మొత్తం రాష్ట్ర ప్రజలందరికీ నీ గురించి క్షుణ్ణంగా అర్థమైంది. దానికి వత్తాసుగా ఈ ఇతను ఏదో కుల పార్టీ పెట్టుకుని కులంతో నీ పక్కకి వచ్చినంత మాత్రాన నువ్వు ఆ కులం కలిస్తే ఇంకా మాకు 50 కులాలు ఉన్నాయా బాబు, మేమంతా ఒకటే అవుతాం. అసలు నేను వాస్తవంగా చెప్తున్నా, కమ్మారు కాపులు ఒకటే అయితే మిగతా కులాలంతా ఒకటే జగన్మోహన్ రెడ్డికి నుంచుంటాం. దీంట్లో పబ్లిక్గా మాట్లాడుతున్నాం, ఇది వాస్తవం. మీ ఇద్దరు ఒకటైపోయినప్పుడు మిగతా వాళ్ళందరం ఒకటే అవుతామయ్యా. ఇదే కదా రేపు జరిగేది. లేదా ఒంటరిగా రండి. మేము ఆనాడు ఒంటరే, ఈనాడు ఒంటరే. మాకు కేంద్రంతో సత్సంబంధాలు ఉంటాయి. ఎందుకంటే మా రాష్ట్రం బాగు కోసం మేము పెద్దవాళ్ళతో, ప్రధానమంత్రులతో, కేంద్ర మంత్రులతో మా రాష్ట్ర బాగు కోసం మేము సత్సంబంధాలతో ఉంటాం. అంతే తప్ప నీకులాగా నల్ల బట్టలు వేసుకుని ప్రధానమంత్రిని నిరాకరణ దీక్ష చేయటం, ప్రధానమంత్రి వస్తుంటే నల్ల బెలూన్లో గాల్లో కదలటం, ప్రధానమంత్రిని రాష్ట్రంలో అవమానపరచడం, అందువల్ల ప్రత్యేక హోదా పోవటం, రాష్ట్రం ఎంత వెనకబడిపోయిందో నీవు ఉండటం వల్ల మొత్తం అంతా తెలుసు. ఆ తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వంతో చక్కగా సమన్వయంతో ఉండి రాష్ట్రాన్ని పురోగతికి చాలా గొప్ప విషయాల్లోకి తీసుకెళ్ళి మొన్న కళ్ళున్నాయి మీకు విశాఖపట్నంలో గ్లోబల్ సమ్మిట్ చూశారు. కొడాలి నాని గారు బతికొండంగా అండి వైసీపీ కార్యకర్తల బలంతో, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంతో ఎల్లవేళలా ఎప్పుడూ కొడాలి నాని గారు గుడివాడలో రెపరెపలాడిస్తారు వైసీపీ జెండాని. ఒక్కో గ్రామానికి సచివాలయం వ్యవస్థని నాని ఎక్కడ చేరండి. గవర్నమెంటు మన జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఒక ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసినా, నాని గారు చేసినట్టే ప్రతి గ్రామ సచివాలయం వ్యవస్థని వాలంటీర్ని తీసుకొచ్చి ఒక రూపాయి ఫ్రాడ్ లేకుండా ఇంటి ముందు పెట్టాడు వ్యవస్థని అండి. వాళ్ళకి కావాల్సిన సదుపాయాలను ఏర్పాటు చేస్తా, హౌసింగ్ కానీ ఇతరత్ర వేరే ఏ అన్నా ఉన్నాయండి. ఇవాళ డబ్బుల గురించి విమర్శిస్తున్నారు. ఒక 10,000 రూపాయలు గ్రామస్థాయిలో చిన్న భేదవాడు వెళ్తే మళ్ళీ ఆడు ఎవరినో రైతు దగ్గరికో ఎవరినో హామీ ఉండి ఆడు 5 రూపాయలకో 4 రూపాయలకో వడ్డీలకు ఇప్పించి వడ్డీల కింద అయిపోయే పరిస్థితిని వాళ్ళ పిల్లలు చదువుకోవటానికి, వాళ్ళు కూలీలుగా మారకుండా ఉద్యోగస్తులుగా మారటానికి ఇప్పటి నుంచే స్కూళ్ళు కాడి నుంచి కాలేజీల కాడి నుంచి విపరీతమైన నాందిగా స్టార్టింగ్ చేసుకొస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు స్కూల్ చూడమనండి, ఇవాళ స్కూల్ చూడమనండి. ఇదివరకు కాలేజీ ఫీజు జగన్మోహన్ రెడ్డి గారు రాకముందు 35,000 కట్టేవాడు చంద్రబాబు. ఇవాళ గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ 1,00,000 రూపాయలు ఫీజు ఉంటే 1,00,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంటే కడుతుంది. అది కాదా జగన్మోహన్ రెడ్డి గారండి? ఆయన చేసిన సంక్షేమ పథకాలే మాకు, ఆయన జగన్ గారే వస్తారన్న నమ్మకం. చంద్రబాబు అంటాకే ఉందిలేండి, 64 అంటాడు, ఎప్పుడు అబద్ధాలే తప్పితే నిజాలు ఎప్పుడు చెప్పాడు ఆయన? సొంత మామగారినే వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయ్యాడు. ఎవరు గెలిపిస్తే అయ్యాడు ఆయన? రిగ్గింగులు చేసి గెలిచాడు. ఉన్న వాళ్ళందరూ కూడా అధికార దాహంతో, అధికార అనకూడదు కానీ కులం పిచ్చితో చేసింది అది. చంద్రబాబు నాయుడిని సీఎం అని చేశారు. అంతే తప్పితే పేదవాళ్ళు కానీ, బడుగు బలహీన వర్గాల వాళ్ళు కానీ ఎవరైనా చేశారా? ఎంత మెజార్టీతో ఆయన గెలిచాడు? ఒకసారి అది వెరిఫికేషన్ చేసుకుంటే ఆయన ఎలా గెలిచాడు అనేది ఎవరికైనా తెలుస్తుంది. బాగుంది సార్. ఎందుకంటే ఆయన అనటానికి అది అభివృద్ధి చేయలేదు, ఇది అభివృద్ధి చేయలేదు అని ప్రతి వాళ్ళు మాట్లాడేవాళ్ళే. మనం కరోనా టైంలో కానీ, ఆర్థికంగా కృంగిపోయినప్పుడు కానీ, చంద్రబాబు నాయుడు టైంలో డ్వాక్రా మహిళలందరూ అన్ఫిట్ అయిపోయారు అందరూ. మీకు అన్నీ ఇచ్చేస్తాను ఏమీ కట్టొద్దని చెప్పాడు వాళ్ళకి. వాళ్ళందరూ డిఫాల్ట్ అయిపోయారు అందరూ. దాన్ని ఏమి ఉద్ధరించలే. ఒక 10,000 ఇచ్చి కళ్ళు పసుపు కుంకాలని కళ్ళు తుడిచాడు. కానీ దానివల్ల ఏమైంది, మొత్తం డాక్రా గ్రూపులన్నీ కూడా డిఫాల్ట్లోకి వెళ్ళిపోయి వాళ్ళ అక్క చెల్లెళ్ళందరూ కూడా గ్రూపుల్లో సరైన ఇది లేకుండా చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక రుణమాఫీ చేసి వాళ్ళని మెల్లిమెల్లిగా పైకి తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరవుతారని అడుగుతున్నారు. రాష్ట్రానికి అందరికీ తెలుసు కదండి ముఖ్యమంత్రి ఎవరవుతారన్నా తెలీదా? అందరు జనాలందరూ నోట్లో నుంచి వచ్చే మాట, స్కూల్ దగ్గరికి వెళ్ళే అది చిన్న పిల్లల కాడి నుంచి అందరూ చెప్పే మాట జగన్ మామయ్య అంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఆయన తనయుడు మరి మన జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ నెక్స్ట్ సీఎం అయ్యేది. అది రాష్ట్రం మొత్తానికి తెలుసు. ఎందువల్ల అంటే అంతకుముందు మరి చంద్రబాబు నాయుడికి అవకాశం ఇచ్చింది మన రాష్ట్ర గవర్నమెంట్, అంటే మన రాష్ట్రం అంతా ఆయనకి ఇచ్చాం. ఏమీ అభివృద్ధి చేశాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు. ఆయన హయాం అయిపోయినాక ఆంధ్రప్రదేశ్ మొత్తం మన జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇచ్చాం. ఆయన ఏం చేశారంటే ఆడవాళ్ళ కాడి నుంచి అన్ని వర్గాలకి, ఎవరెవరైతే స్కూల్ పిల్లల కాడి నుంచి వృద్ధాప్య ముసలి వాళ్ళ కాడి నుంచి అందరికీ వాలంటీర్ని వాళ్ళ దగ్గర ఉంచి ఏ సంక్షేమం అయితే ఇవ్వాలి అనుకున్నాడో అన్ని వర్గాలకి సమకూరేలాగా ఆయన అందజేశాడు. ఆయన ముఖ్యమంత్రి కాకుండా ఇంకెవరు అవుతారండి ముఖ్యమంత్రి? ఇదేంటండి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉంది. ఇప్పుడు సినిమాలో మనం హీరో నేను అంటాడు 100 మందిని కొడతాడు. అదే రియల్గా కొడతారా? అట్లాగే ఇప్పుడు చంద్రబాబు అనుకుంటాడు, పవన్ కళ్యాణ్ అనుకుంటాడు, ఇంకెవరైనా వగేర వగేర అనుకుంటారు నేను ముఖ్యమంత్రిని అవుతానని. అయ్యే అర్హత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మన జగన్మోహన్ రెడ్డి గారికే ఉంది. 2024 తర్వాత మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత 2029, మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత 3034 ఇలా పెంచుకుంటా వెళ్తా ఉన్నా సరే వచ్చేది మా జగనన్నే. ఎందుకని అంటే మా జగనన్నకి ముసలోళ్ళకి మా మనవడయ్యాడు, అక్కా చెల్లెళ్ళకి అన్నయ్యాడు, పిల్లలు లేని తల్లిదండ్రులకి కొడుకు అయ్యాడు, చిన్నపిల్లలకి మామయ్యాడు. ఏ రకంగా చూసుకున్నా జగనన్నయ్య ముందు పేరు. ఏ పేరు వచ్చినా జగనన్న పేరే వస్తుంది. ఆడపిల్లలకి అన్యాయం జరుగుతుందని చెప్పి వచ్చిన 4-5 నెలల్లోనే దిశ చట్టాన్ని అమలు చేశాడు. ఆడపిల్ల అన్యాయంగా ఇది అవ్వకూడదని చెప్పి పక్క రాష్ట్రంలో అన్యాయం జరిగితే ఈ రాష్ట్రంలో దిశ చట్టం తెచ్చిన గొప్ప నాయకుడు, గొప్ప అన్నయ్య ఎవరు అంటే మా జగనన్న. అది ఇలాంటి వాళ్ళు చాలామంది వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారండి. ఇలాంటి వాళ్ళని మేము లెక్క చేయము. గజరాజు వెళ్తుంటే కుక్కలు మొరుగుతూ ఉంటాయి, మా జగనన్న నడుస్తూ ఉంటుంటే ఇలాంటి కుక్కలు మొరుగుతూ ఉంటాయి. మేము తిరిగి చూడకుండా మా దారిని మేము వెళ్ళిపోయి మా విజయం చెప్పి మేము చూసుకుంటూ నడుస్తూ ఉంటాము. ఏం చేయలేదు జగనన్న. పలానా పని చెయ్యలేదు అని పెండింగ్ పని ఏదన్నా ఉంటే చూపించండి. పేద ప్రజలకి చదువు కోసం అమౌంట్ ఇస్తున్నాడు, రైతులకి రైతు భరోసా ఇస్తున్నాడు, 45 సంవత్సరాలు వచ్చిన మహిళలకి చేయూత ఇస్తున్నాడు, చదువుకుంటే పుస్తకాలు, ఇంట్లో భోజనం గీజనం అన్నీ ఇస్తున్నాడు, గర్భిణీ స్త్రీలకి అంగన్వాడీలో పోషకాహారం ఇస్తున్నాడు, పిల్లలు పుట్టిన తర్వాత హాస్పిటల్లో ఉచితంగా ఇది ఇస్తున్నారు. ఏ పని చేయలేదు జగనన్న. చెయ్యని పని ఏదన్నా ఉంటే మీ మీడియా ద్వారా తెలియచేయండి, దాన్ని కూడా చేసి చూపిస్తాడు మా జగనన్న. ఏ మహిళ మోసపోయింది? ఏదన్నా మహిళ వచ్చి ఈ జగనన్న పథకాల వల్ల నేను మోసపోయానని మీడియాకు వచ్చి ఏ ఆడపిల్లన్నా చెప్పిందా? చంద్రబాబు బోళ్ళు చెప్తాడండి, చంద్రబాబు బోళ్ళు చెప్తాడు. చంద్రబాబు చెప్పినవన్నీ అంటా కూర్చుంటే రాజకీయం చేయలేము, ప్రజలకు సంక్షేమ పథకాలు అందించలేము. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పరిపాలన రాష్ట్ర ప్రజలందరికీ నచ్చింది. ఏది బాగాలేదని చెప్తున్నారు వాళ్ళు. ఏమన్నా వాళ్ళే మేమే అధికారంలో ఉన్నాం మేమే అని ఏమన్నా కళ్ళకు అంటున్నారేమో. ఇది సైకో పాలన కాదు. వాళ్ళు వస్తే నిజంగా అదే అవుద్ది. కానీ జనాలు వాళ్ళని ఎవరిని రానివ్వరు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారినే గెలిపించుకుంటారు. మరి ఆయన పెట్టిన సంక్షేమ అభివృద్ధి కానివ్వండి, ఇక మిగతా బయట ఏ ఊర్లో ఏది జరగాలన్నా ఏ జిల్లాలో ఏది జరగాలన్నా మరి ప్రతి ఒక్కరిని కూడా మరి ఆయన పెద్ద పెద్ద పదవులు ఇచ్చి వాళ్ళని మంచి స్థాయిలో కూర్చోబెట్టి వాళ్ళకి పెద్ద పెద్ద బాధ్యతలు ఇచ్చి అందరినీ సమానంగా అటు సంక్షేమ అభివృద్ధి ఇటు ఈ అభివృద్ధిని అన్నిటినీ సమానంగా చేసుకుంటూ ప్రతి ఒక్కరిని ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఎవరిని ఏమీ అనకుండా అన్నీ చేసుకున్నా అన్నీ అన్న మాటకి ప్రకారమే ఒకరోజు అటు ఇటు అయినా ఒకరోజు ముందైనా ఒకరోజు లేట్ అయినా సరే ఆయన అన్న ప్రతి విషయం కూడా ప్రతీది నిలబెట్టుకున్నారు అలాగే నిలబెట్టుకుంటారు ఇప్పటికీ 4 ఏళ్ల నుంచి మనం చూస్తున్నాం ఆయన చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారు ఇంకా ఉన్నాయి అవి కూడా ఈ సంవత్సరంలో అవి కూడా అవుతాయి రోడ్లు ఇవి అంటున్నారు అవి కూడా అవుతున్నాయి టిట్కో ఇల్లు అన్నారు అవి కూడా ఇస్తారు ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలందరికీ జగన్మోహన్ రెడ్డి గారి పాలన బాగా నచ్చింది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు 2024లో మళ్ళీ సీఎం ఆయనే అసలు వాళ్ళే అనుకున్నారుగా సైకిల్ పోవాలని మళ్ళీ సైకిల్ సైకో పోవాలి సైకిల్ రావాలి ఇదేంటి ఫస్ట్ రోజు చంద్రబాబు గారు మీటింగ్లో ఏం మాట్లాడాడు సైకిల్ పోవాలి అన్నాడు సైకిల్ పోవాలని వాళ్ళే చెప్పుకున్నారు ఇంకా సైకిల్ రావాలి ఎలా వస్తుంది సైకిల్ సైకిల్ పని ఆల్రెడీ అయిపోయింది సైకిల్ అసలు ఏమీ లేదు వాళ్ళు ఇప్పుడు అసలు లోకేష్ ఉన్నాడు లోకేష్ ఇవ్వగలం అని చెప్పి పాదయాత్ర చేస్తున్నాడు ఏం పెట్టి చేస్తున్నాడు అమ్మ ఫోటోలు దిగడానికా లేకపోతే పబ్లిసిటీ కోసమా దేనికి ఇప్పుడు రాష్ట్ర ప్రజలకు ఏదైనా మంచి చేయాలంటే నేను ఇది చేస్తాను నేను మా నాన్నగారు అధికారంలోకి వస్తే మా నాన్న ఇచ్చేస్తారు లేదా నేను ఏదన్నా అయితే మా పార్టీ అధికారంలోకి వస్తే మీకు ఇది చేస్తాం అసలు మ్యానుఫ్యాక్చర్ ఏది జగన్మోహన్ రెడ్డి గారు అలా రాలేదుగా ప్రతి రాష్ట్ర ప్రజలందరి సమస్యలు విని ఎవరికి ఏది ఇస్తే మంచిదన్నది ఆయన నిర్ణయం తీసుకొని మరి ఇవాళ జగనన్న తోడుంది జగనన్న విద్యా దీవెన ఉంది జగనన్న వసతి దీవెన ఉంది జగనన్న అమ్మఒడి ఉంది ఇవన్నీ ఎవరికి ప్రతి ఇంటికి అందుతుంది దేశ స్థాయిలో హేమాహేములు రిలయన్స్ అంబానీ అదానీ గ్రూప్స్ అక్కడికొచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఇంప్రెస్ చేసి వాళ్ళు మేము ఈ ఆంధ్రప్రదేశ్లో ఈ వనరులు ఉపయోగించుకొని మేము మంచి ఇండస్ట్రీస్ పెట్టి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మేము సహకరిస్తామని చెప్పారు అంబానీ ఈ దేశ చరిత్రలో ఇన్ని సంవత్సరాల చరిత్రలో రిలయన్స్ పుట్టిన తర్వాత ఎవరన్నా ఒక స్టేట్కి వెళ్ళి ఈ రకంగా అంబానీ కానీ అదానీ కానీ చెప్పిన వాళ్ళు ఉన్నారా ఇది కూడా నమ్మకపోతే తెలుగుదేశం వాళ్ళ కర్మ అదే వాళ్ళ కర్మ ప్రజలు చెప్పాలి దాని మీద బ్యాలెట్ పెడదాం రమ్మనండి సచివాలయాల మీద బ్యాలెట్ పెడదాం రమ్మనండి హౌసింగ్ మీద బ్యాలెట్ పెడదాం రమ్మనండి ఇప్పుడే లేకపోతే రేపొద్దున ఎలక్షన్ నుంచి పారిపోమనండి ఈ మూడింటి మీద పెడదాం రమ్మనండి సార్ అట్టాగా అంటారు సార్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తా ఉంటే అన్నిటికీ ఊరుకుంటారు అంతకన్నా ఎక్కువ చేశాడు చంద్రబాబు అయితే వైసీపీ గవర్నమెంట్ కానీ కార్యకర్తలు కానీ ఏం మాట్లాడాల అందుమూలన వాళ్ళకి ఏ దారి లేదు అవినీతి గురించి ప్రశ్నించే అర్హత లేదు సంక్షేమ కార్యక్రమాలను ప్రశ్నించే అర్హత లేదు ఏమీ లేక ఈ మాట ఇప్పుడు ఒక్కొక్కరికి 2 లక్షలు లోన్ ఇస్తున్నారంటే ఎవరిదండి ఘనత మా జగన్మోహన్ రెడ్డి గారిది ఆయన చేసిన పథకాల వల్ల ప్రతి ఒక్క మహిళ కూడా ఆర్థికంగా పైకెదిగి ప్రతి వ్యాపారం చేసుకొని ఆవిడ ఉపయోగపడుతున్నాడు ఆయన పిల్లలకి చదువుల గురించి ఎత్తుక్కోవాల్సిన పని లేదు చేయూత కింద ఇస్తున్నారు పథకాలు ఇస్తున్నారు చిన్న చిన్న చిరు వ్యాపారాల వాళ్ళకి 10,000 ఇస్తున్నారు ఇస్త్రీ బండ్ల వాళ్ళకే కానీ మంగళ షాపుల వాళ్ళకే కానీ ఇంకా అలా ప్రతి ఒక్కరికి కూడా ఆర్థికంగా ఎదగడానికి ఇస్తున్నారు సోమరులు చేస్తున్నారని ఎందుకు అనుకోవాలి సార్ వాళ్ళకి ఇప్పుడు చల్నీళ్ళకి వేడినీళ్ళు సార్ అది ఆయన ఇచ్చిన 10,000 ఏదో కొద్దిగా ఆసరా తప్పితే మొత్తం అంతా సభ్యులకి ఇప్పుడు ఇచ్చే లబ్ధిదారులకి అది ఊరట అంతే అంతేగాని ఆయన వాళ్ళ బాధలన్నీ తీర్చడానికి కాదు ఊరట అంతే సోమరిపోతులు చేస్తున్నారని ఎవరంటున్నారు సార్ వీళ్ళంటే భవనాల మీద ఉంటారు కాబట్టి వాళ్ళకేం తెలీదు ఒక్కసారి పేదల్లోకి వచ్చి చూడమనండి వాళ్ళు పడే కష్టం ఏంటో ఒక్క పూట అన్నానికి వాళ్ళకి పడే ఇదేంటో తెలుస్తుంది అది ఇచ్చింది వాళ్ళకి ఎంతో ఆనందంగా ఉంటుందన్నమాట ఎంతో కొంత మాకు సాయం చేసే నాయకుడు వచ్చాడని గర్వపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఇవాళ ఆంధ్రప్రదేశ్ పరిపాలన రకరకాలుగా అనుకుంటారు ఇవాళ పేదలకు పెట్టేస్తున్నాడు అని పేదలకు పెట్టకపోతే మన దేశం పేద దేశమా లేకపోతే సంపన్నమైన దేశమా పేదలు ఎక్కువ మంది ఉండే దేశం మంది 3 వంతులు పేదలు ఉండే దేశం మరి పేదలను చూడాలా ధనికులను చూడాలా మరి తెలుగుదేశం గవర్నమెంట్ వస్తే మనం అందరం చూసింది వాళ్ళ ధనికుల గవర్నమెంట్ అది వాళ్ళ యొక్క సామాజిక వర్గ గవర్నమెంట్ అది ఆడవారికే చెల్లుద్దండి పేదలకు చెల్లదు అది పేదలకు చెల్లే గవర్నమెంట్ ఒకటే వైఎస్ఆర్ అది జగన్మోహన్ రెడ్డికి సాధ్యం, ఎవరు వాళ్ళు కాదు సార్. ఎందుకంటే మళ్ళీ ఇంకొక ముఖ్యమంత్రి అనేది వస్తాడో రాడు మనకు తెలియదండి. ఇవాళ పేదల గవర్నమెంట్, పేదల ముఖ్యమంత్రి అంటే జగన్మోహన్ రెడ్డి గారే. ఇంకా అసలు ఇంకా ఎన్ని జన్మలు ఎత్తినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి ముఖ్యమంత్రి మనకు దొరకరు, మనకు రారు అసలు. ఇక ఒక్క ముఖ్యమంత్రి తప్పుకుంటే పేదలు మళ్ళీ వెనక్కి 20-30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోవాల్సిందే తప్ప, ఇవాళ ప్రతి పేదవాడు తలెత్తుకొని బతుకుతున్నారంటే, ఒక ముద్ద అన్నం తింటున్నారంటే, సంతోషంగా బతుకుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి కారణం అండి. ఇవాళ తాత అన్న అవాతాతలు అసలు ఇది చరిత్ర సృష్టించాడు, అర్థమైందండి. ఇవాళ పెన్షన్ల కోసం ఎంతోమంది ఎదురు చూస్తూ రాక ఈలో నుంచో లేక తెలుగుదేశం గవర్నమెంట్లో చనిపోయిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి. మరి అటువంటి పరిస్థితి ఇవాళ ఉందండి. ఇంటికి తీసుకెళ్ళి తెల్లవారుజామున మన ఇవాళ ఇన్ని స్టేట్స్లలో, మన ఇండియాలో ఒక్క స్టేట్లో కూడా ఇటువంటి పథకాలు లేవు. ఇవాళ ఇండియాలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ అంక చూసి అందరూ కూడా ముక్కు మీద వేలేసుకుంటున్నారు. ఇటువంటి పథకాలు ఎలా సాధ్యం? అటువంటి స్టార్టింగ్లో ఈ పథకాలన్నీ సాధ్యం కాదు, ఎవడ వల్ల కాదని చెప్పేసి మరి ఎన్నో అబోధ కల్పనలు జరిపించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పాత ముఖ్యమంత్రి గారు, మన మాజీ ముఖ్యమంత్రి గారు ఇవాళ ఏం చెప్పాలో అర్థం కాక పిచ్చెక్కి మైండ్ బ్లాక్ అయిపోయి మైండ్ స్థిమితం లేక మాటలు మాట్లాడుతున్నాడు. చూస్తూనే ఉన్నాం మనం ఇవాళ.